హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆ మూవీ వ్యూ. ఈరోజు వచ్చేసరికి అయితే మన వీడియోలో అయితే క్రేజీ మూవీ అప్డేట్స్ అయితే తీసుకొస్తానమాట. ఈరోజైతే ఇంకా వీడియో స్టార్ట్ చేసాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ ఎన్నో అయితే మీరైతే తెలుసుకుంటారో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ టూ అయితే శంకర్ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్గా అయితే శంకర్ గారు అయితే విజయవాడ అయితే విజిట్ చేశారంట. అండ్ ఆంకర్ సెంటర్ అనే ఒక ప్లేస్ లో అయితే షూటింగ్ అయితే చేయబోతున్నారు ఇండియన్ టూది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆంకర్ సెంటర్ లో అయితే అక్కడైతే 4 డేస్ అయితే షూటింగ్ కోసం అయితే రోడ్స్ అయితే బ్లాక్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇండియన్ టూ లో అయితే దాదాపుగా అయితే 8,000 జూనియర్ ఆర్టిస్టులతో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు అనమాట. విజయవాడలో ప్రాపర్ గా ఒక ప్లేస్ అయితే సెటప్ చేసుకున్నారంట. విజువల్స్ వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ అండ్ టఫెస్ట్ డిసిషన్ అనమాట ఇదైతే. అండ్ సలార్ గురించి లేటెస్ట్కి వచ్చిన అప్డేట్ ఏంటంటే, సలార్ వచ్చేసరికి December 22 అని అయితే అఫీషియల్ అయితే మనకి 1 మంత్ బ్యాక్ అయితే చెప్పారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ అయితే రిలీజ్ డేట్ గురించి కొంచెం అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే సలార్ అండ్ డుంకీ సినిమా అయితే 2 అయితే క్లాష్ అయినాయి కదా, దీనివల్ల మూవీ ప్రీ రిలీజ్ సేల్స్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుందని అయితే ప్రొడ్యూసర్స్ అయితే ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇప్పటికే సలార్ అయితే బాగా అయితే లేట్ అయిపోయింది అనమాట. లాస్ట్ టైం అయితే సెప్టెంబర్లో అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అండ్ సెప్టెంబర్లో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండేదన్నమాట, ఎందుకంటే అప్పుడైతే పెద్ద మూవీస్ అయితే ఏం లేవు. అండ్ పఠాన్ ఉంది, కాకపోతే అంతగా పెద్ద మూవీస్ అయితే ఏం లేవు. కంపల్సరీ అప్పుడు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్కి అయితే ర్యాంప్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చరికి డుంకి ఇటువైపు అయితే చాలా 2 క్లాష్ అవడం వల్ల ఏదో ఒక సినిమాకి అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది, ఇంకోటి అయితే భారీ హిట్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోస్ వల్ల ఇద్దరు క్లాష్ అవడం వల్ల 2 సినిమాలకి అయితే ఇబ్బంది అనమాట. ఇదైతే 100% అయితే 2 సినిమాలు అయితే కంపల్సరీ అయితే క్లాష్ అవ్వు, ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గాల్సిందే. డుంకి అయినా తగ్గాలి, ఇటువైపు సలార్ అయినా తగ్గాలన్నమాట. మనం అయితే సినిమా కింద చూస్తాం, కాకపోతే ప్రొడ్యూసర్స్ అయితే ఇది ఒక బిజినెస్ ఫీల్డ్ కింద అయితే చూస్తారనమాట. వాళ్ళైతే బడ్జెట్ అంతంత బడ్జెట్ పెట్టి 2 సినిమాలో ఏదో పోటాపోటీగా అయితే దింపురా 100% అయితే ఎవరో ఒకరు తగ్గాలి. ఇప్పుడు కూడా సలార్ రిలీజ్ డేట్ అయితే కొంచెం అయితే పెండింగ్ అనమాట. ఇప్పుడు కూడా December 22 అయితే మనం అయితే ఫిక్స్ అవ్వాల్సిన ఇది లేదు. కంపల్సరీ అయితే చేంజ్ అవ్వకపోవచ్చు, లేదంటే డుంక అయితే చేంజ్ అవ్వచ్చు. ఏం జరుగుతుందని అయితే మనం అయితే చెప్పాలి. మూడోది వచ్చేసరికి క్యాప్టెన్ మిల్లర్ అనమాట. ధనుష్ గారు అయితే ఇందులో అయితే నటిస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి ప్యాన్ ఇండియా మూవీ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి పొంగల్కి అయితే రిలీజ్ అవుతుంది. పొంగల్లో ఇంకా భారీ సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే కల్కి మూవీ అయితే పొంగల్ని అయితే రిలీజ్ అవుతుంది అని అన్నారు, కానీ 100% అయితే అది కూడా అయితే కంపల్సరీ అయితే పోస్ట్పోన్ అయితే చేస్తారు. ఎందుకంటే కల్కి మూవీ కూడా ఏం చిన్న మూవీ కాదు, భారీ విఎఫ్ఎక్స్ తోటి అయితే కల్కి మూవీ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారికి అయితే ఎప్పటి నుంచో వస్తున్న ఆనవ అయితే ఏంటంటే, ఆయన సినిమాలన్నీ పెద్ద సినిమాలు కాబట్టి మ్యాక్సిమం అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉందన్నమాట కల్కి మూవీ. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో వీళ్ళైతే లైక్ చేసేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అయితే మీ మొబైల్లోకి వచ్చేస్తాయి అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి అయితే మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.